బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. ఇది రోజు రోజుకి వేషాలు వేస్తాడు, టైంకి రాడు ఎదవా. అసలు ఏమైపోయాడు? ఎక్కడున్నావురా? రావా ఇంకాను. నేను నిన్ను ఎలా చూసుకున్నానురా? పని వెళ్ళా చూశాను, ఎప్పుడన్నా కన్న కొడుకులా చూసుకున్నాను. ఎరా ఈ హోటలే నీది అన్నాను. అటువంటిది నువ్వేంట్రా ఎదవేశాలు? టైంకి వచ్చి బాబాయ్కి హెల్ప్ చేయాలి కదా. ఏంట్రా ఇంత అక్కడి నుంచి అరగంట అరగంట ఆందివే ఆందివే అన్నావు? మన ఊర్లో అరగంట నడిచేవి ఏ ఉందారా? నువ్వు రాకపోతే మానేవే, నేను చేసుకోలేనండి. పెడైపోయినా. ఇప్పుడు బాబాయ్ హోటల్లో చెప్పే వంట ఏంటంటే కోడిగుడ్డు పబ్బియ్యం. సామాన్ అందుకో. అలాగే బాబాయ్. ఎప్పుడు వచ్చావు నువ్వు? ఇప్పుడు వచ్చావు. నువ్వు అలా కూ అన్నావు కదా, ఆ కూ అని లోపల కూ అనుకుంటూ వచ్చేసా. అయినా వరే, ఎంతసేపు ఏం చేస్తున్నావు, ఇంత లేట్ ఏంట్రా నువ్వు? లేట్ ఏంటంటే నువ్వు చెప్తే ఫీల్ అవుతావు బాబాయ్. నేనేంది ఫీల్ అవుతాను చెప్పరా? చెప్తే ఫీల్ అవుతాను చెప్పను. నువ్వు రాకపోతే ఫీల్ అవుతాను తప్ప చెప్తే నేనేంది ఫీల్ అవుతాను? చెప్తే అగలడు. నువ్వు చెప్తే ఫీల్ అవుతాను చెప్తాను కదా, ఇప్పుడు చెప్పను. ఇప్పుడు నువ్వేనేంటి వంట చేసుకుంటా చెప్తాను, వంట అయిపోయిన తర్వాత చెప్తాను, లాస్ట్ లో చెప్తాను అయ్యి అంటావు కదా, నేను కూడా అలాగే చెప్తాను. అలా వచ్చావు నువ్వు? అలాగే సామాన్ అందుకో. నువ్వు అందుకుంటా? మనం చేయబోదే ఏంటంటే, చేయబోయే వంట ఏంటంటే కోడిగుడ్డు పబ్బియ్యం. కోడిగుడ్డు పబ్బియ్యం? పబ్బియ్యం అంటే బాబాయ్, పబ్బియ్యం అంటే కోడిగుడ్డు పప్పు బియ్యం అని తెలంగాణలో బాగా వండుతారు. ఇది ఏమి లేకపోతే అప్పటికప్పుడు వండుకోవడానికి కోడిగుడ్డు పబ్బియ్యం. బియ్యం కూడా లేకపోతే ఎవరింటిదానో బియ్యం ఉండదు. ఏమి లేకపోతే అందుకని బియ్యం కందిపప్పు ఇవన్నీ రెడీ పెట్టాం. నువ్వు ఆ పెద్ద దాకా తీసుకో ముందు. కానీ నిజంగా బాబాయ్ లేట్ అయింది. ఎందుకని చెప్పరా? ఫీల్ అవుతావు బాబాయ్, వద్దులే. ఏంటండి అది వేసాలి అత్తరా పంపిస్తామన్నా. అబ్బాయి అంతా బాగానుంది, ఇంట్లో బాగానున్నారు, పిండి బాగానుంది. మరి లేకపోతే ఏంటి, ఎందుకు లేట్ చేస్తావు నువ్వు? కానీ నువ్వు ఫీల్ అవుతావు. నేను ఫీల్ అవ్వను చెప్పరా? ఫీల్ అవుతావు చెప్తాను కదా. నేను ఫీల్ అవ్వను చెప్పే అదవా. నేను చెప్పి కింద నుంచి ఆగిస్తానే. నువ్వు ఫీల్ అవుతావు. నువ్వు ఫీల్ అయ్యవనుకో వంట డిస్టర్బ్ అయిపోద్ది. వంట డిస్టర్బ్ అయిపోయింది అనుకో కస్టమర్ డిస్టర్బ్ అయిపోతావు. కస్టమర్ డిస్టర్బ్ అయిపోయినుకో బాబాయ్ హోటల్ డిస్టర్బ్ అయిపోయింది. ఆపరా, అందుకే చెప్పి. అందుకే చెప్పాను కదా, వంట చేసిన తర్వాత చెప్తాను. తగలడు. ఇప్పుడు ఈ దాకా పెట్టాం కదా, పెట్టాం. పొయ్యి వెలిగించు. 8 గంటలు నూనె. ఓకే. పసుపు వేస్తున్నా, గుడ్లు వేస్తున్నాను, ఉప్పు ఒక్క స్పూన్. తర్వాత వేద్దాం మళ్ళీ ఉల్లిపాయలు బియ్యం పప్పు అన్నీ వేస్తాం కదా, ఉప్పు సరిపోదు కాబట్టి అప్పుడు ఇంకో 2 స్పూన్లు వేద్దాం. ఇప్పుడు అయితే అందాక 1 స్పూన్. వంట మొదలెట్టాం కదా, చెప్పు ఏంటి ఫీల్ అవునన్నాను కదా, చెప్పు ఏంటి విషయం. ఇప్పుడు ఏది ఏంటంటే నేను చెప్పాను అనుకో ఫీల్ అవుతావు. మానే రా చెప్పడం, మానే. లాస్ట్ లో చెప్పేస్తాను. అదేంటని చెప్పేస్తాను, ఎందుకంటే వంట డిస్టర్బ్ అవ్వకూడదు. మనం వంట బాగుండదు కదరా, అది ఏ లోపల చెప్పొచ్చు కదా. ఆ కోడిగుడ్డు ఒకటి ఆగకపోతే డిస్టర్బ్ అయిపోయి. కోడిగుడ్డు ఆగదా? దోరగాగలా? దోరగాగల. కానీ ఏమాటికి ఆ మాట, నువ్వు ఉండి నేను లేకుండా నువ్వు స్టార్ట్ చేసావు అనుకో దాకుండా గడిచినట్టు ఉంటుంది. అర్థం చెప్పింది? నువ్వు పోలికి అర్థం కాలేదు. ఇప్పుడు నువ్వు ఒక్కడవే ఉండి నువ్వే మొదలెట్టేసుకున్నావు అనుకో దాకుండా సరే దాకపోతే ఇప్పుడు గడిచినట్టు ఉంటుంది. అంటే నీ ఉద్దేశం ఇంటికి దీపం వెళ్ళాలి, వెళ్ళాలి లేకపోతే దీపం లేనట్టే, అంటే ఎలుగు లేనట్టే అని అర్థం అన్నమాట. ఇప్పుడు వెళ్ళాలి లేకపోయినా పర్లేదు, దీపం ఉంది అనుకో, అగ్గిపెట్టి లేకపోతే ఏం లాభం? నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు నువ్వు పోలీస్ అనుకో, నేను హోమ్ గార్డు, నువ్వు డాక్టర్ అనుకో, నేను కాంపౌండర్, నువ్వు పాపాయ్ అనుకో, నేను అబ్బాయి. ఇది కరెక్ట్. అలాగే 2 ఉండాలి. ఇప్పుడు 2 కిడ్నీలో కిడ్నీ లేకపోతే పూర్తిగా బతలం కదా. ఇప్పుడు 2 కొల్లు ఒక కొల్లు ఉందనుకో సరిగ్గా ఉండదు విజనం. ఇప్పుడు 2 చేతుల్లో ఒక్కొక్క చేయలేదు అనుకో ఏం చేయలేం. అసలు విషయం చెప్పరా, ఎందుకు ఈ పోలికలు? ఇప్పుడు మంచి కారు కొన్నాం, 4 కోట్లు పెట్టుకున్నాం, పెట్రోల్ లేకపోతే ఏం లాభం? 4 కోట్లు వేస్తే మరి డబ్బులు ఉండాలి కదా పెట్రోల్కి. డబ్బులు పక్కనట్టు. అబ్బా పక్కన ఎలా కడతాం, డబ్బులు ఇస్తే నాడు పెట్రోల్ వేస్తాడు అదవా. పెట్రోల్ లేకపోతే ఏం లాభం? అవును. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు కోడిగుడ్డు పబ్బియ్యం. పబ్బియ్యం కోడిగుడ్డు లేకపోతే ఏం లాభం? ఇప్పుడు ఆ జాలి గట్టి ఉంటుంది ఇదే. వంట చిన్నది పెట్టబ్బాయి, దీంట్లో నేను ఇప్పుడు కారం చల్లుతాను. ఇలా ఇలా కారం చల్లాను.
ఇప్పుడు షాజీరా, బండ పువ్వు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, కందిపప్పు వేస్తాను. ఓ డైరెక్ట్ వేసొచ్చా? ఈ బియ్యం కూడా వేస్తాను. ఓహో, సో ఇవి కూడా డైరెక్ట్ వేసొచ్చా? ఇప్పుడు బాగా వేయించు. నానబెట్టకలదా? నానబెట్టకలదు. దానికి అంత పద్ధతి ఉంది, కంగారు పడకరా. వన్ బై వన్, వన్ బై వన్, వన్ బై వన్ నేను చెప్తూ పోతా ఉంటారు కదా. నేను మాత్రం చెప్పను, నువ్వు చెప్పినా సరే. మిరియాలు వేస్తాను చూడు. మంట చూడు, మంట మంట మంచి సువాసన రావాలి. మంట ఇంకా సన్నగా పెట్టావా? పలావాకి వేస్తాను. కానీ ఏ మాటకా మాట, కలుపు 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 బాగా కలుపు. అబ్బాయ్ ఇగో సువాసన స్టార్ట్ అయింది. కరివేపాకు. ఓహో, ఇంక ఇవన్నీ వేస్తాం మామూలుగా ఉండదు మనం అంట. ఇగో పచ్చిమిర్చి, ఉల్లిపాయ కొంచెం పెద్దగా కోసేవే, ఉల్లిపాయలు కలుపు అబ్బాయి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇందాక మనం కప్పు బియ్యం, అరకప్పు కందిపప్పు వేసాం. అంటే ఏంటి, కప్పున్నర వేసాం. కప్పున్నర వేసాం కాబట్టి మనం 3 కప్పుల నీళ్లు వేయాలి. ఇది బాగా మగ్గిన తర్వాత మనం 1 గరిటె ఉప్పు వేసాం కదా. అవును. ఇప్పుడు 2 గరిటెలు ఉప్పు వేయాలి. అంటే ఇన్ని వేసాం కాబట్టి ఉప్పు సరిపోదు కాబట్టి. ఉప్పు దానికి పట్టేస్తుంది కూడా. అబ్బా నీకు వంట వంట పట్టిందిరా, తిన్న తర్వాత ఇంకా పడుతుంది ఒళ్ళు. బాగా కలుపు అబ్బాయి. మూడు కప్పులు నీళ్ళు అంటే ఆ జగ్గు ఉంది కదా, ఆ జగ్గు నిండా ఉన్న నీళ్ళన్నీ వేసే. ఇరవై నిమిషాలు ఉడకనే వాళ్ళు కాబట్టి దాని మీద మూత పెట్టేసి ఆ పత్రం బరువు పెట్టి పెట్టు. పెట్టాలి మరి. 20 నిమిషాలు అయిపోతుంది, వంట రెడీ అయిపోతుంది. నువ్వు ఇందా చెప్తా అన్నా చెప్పారా? ఏం చెప్తానా, ఏం చెప్తానా? అదేరా, లేట్గా రావడానికి రీజన్ ఏంటో చెప్తానన్నావు కదా. అదా చెప్పు మరి. అది ఏంటంటే బాబాయ్, ఇప్పుడు చెప్పాను అనుకో నువ్వు ఫీల్ అయిపోతావు. నువ్వు చెప్పలేదు అనుకో నేను మెంటల్గా ఫీల్ అవుతాను. అది కదా బాబాయ్, నువ్వు ఫీల్ అయ్యవనుకో వంట డిస్టర్బ్ అయిపోద్ది. నువ్వు చెప్పలేదు అనుకో నేను డిస్టర్బ్ అయిపోతాను. ఇప్పుడు ఎందుకు నువ్వు డిస్టర్బ్ అయినా పర్లేదు, వంట డిస్టర్బ్ అవ్వకూడదు. అది కదా మెయిన్. కానీ నీకు చెప్తున్నాను బాబాయ్, పండుగ అన్నావు కీ లేకపోతే ఏం లాభం చెప్పు. కీ లేకపోయినా పర్లేదు, మార్క్ తీసేయి. అదే అందుకని వంట స్టార్ట్ చేసావు నువ్వు. నువ్వు రావు అక్కడ కూర్చుని అందివి 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 అంట ఉంటే ఇక్కడ వంట చేయడం మానేసి ఇలా హోటల్ తెచ్చి అలా ఖాళీ కూర్చుని ఉంటారు, గాలి ఈగలు తోక్కుంటాను. అది కదా బాబాయ్, బాగా ఆగలేస్తుంది నీకు, చేతుంటే డబ్బు ఉంది ఫుల్ గా. కానీ బయట హోటల్లో ఏమి లేవు, ఏమి లాభం? అసలు దానికి దీనికి ఏమైనా పోలికుందా కదా. ఇంకో వంట స్టార్ట్ చేసావు అనుకో, అలా ఆడతా పాడతా మధ్యలో అలా ఉన్నప్పుడు చెప్పేస్తాను. ఇప్పుడు బాబాయ్ హోటల్లో చేయబోయే మరో వంట ఏంటంటే మామిడికాయ పుదీనా కోడి పులుసు. నువ్వు అలా చూడకు, చాలా అలుసు. నాకు తెలుసు, వెళ్ళి సామాన్ అందుకో. అబ్బాయ్ అబ్బాయ్, ఇప్పుడు ఏం చేస్తాడు అబ్బాయ్? ఇంకో చూచా కోడి. ఎండాకాలం, మామిడికాయ మూగురు తీసుకో. అందులో 10 గంటలు ఉన్నాయి.
అబ్బాయ్ అబ్బాయ్ ఈ కోళ్ళు 2.5 గంటలు ఉప్పి పసుపు వేస్తున్నా, ఏజీ కారం వేస్తున్నా, ధనియాల పొడి వేస్తాం, జీలకర్ర పొడి వేస్తాం, తర్వాత గరం మసాలా పొడి వేస్తాం, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, అబ్బాయి కరివేపాకు కూడా వేస్తాను. ఇప్పుడు దాని కలుపు ఎండాకాలం ఏమో అంతే. ప్రతి మొక్కకి కోడి మొక్కకి అంటుకో చూస్తా కదా. ఇలా కలిపేసి 1 గంట 1.5 గంట అలా పెట్టుకోవచ్చు, కానీ మనకు సమయం లేదు కదా. ఉల్లిపాయలు వేస్తాం జాగ్రత్త, కానీ ఏ మాటకే మాట బాబాయ్, ఎంతసేపు ఇది దోరగేగల? దోరగానే వేగాలి, వాళ్ళు దోరగా వేగితేనే టేస్ట్ ఉంటుంది. కోడి ముక్కలు వేసారు, ఓహో ఆల్రెడీ కలిపి పెట్టుకున్న ముక్కలు వేసేస్తున్నాం, కానీ ఎక్కువసేపు పెట్టుకోవాలన్న కదా, 1 గంట సేపు అలాగా అక్కర్లేదు. అలా పెట్టుకుంటే ఏంటి టేస్ట్ వస్తుందా? ఇంకా బాగా నాంతది ముక్కలు, మనం వేసిన మసాలాలు నాంతది జాగ్రత్త. ఇలా కలుపు కలిపేసి మూత పెట్టి తెలిసింది కదా. మామిడికాయ ముక్కలు, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరకాయలు పేస్ట్ చేసి తీసుకురా. పేస్ట్ త్వరగారా, కానీ ఏ మాటకే మాట బాబాయ్, ఇప్పుడు రోట్లో దంచుతాం కదా, కింద రోలు ఉంటారు కదా, పైన దాన్ని ఏమంటారు? పత్రం. ఇప్పుడు రోలు ఉండి పైన పత్రం లేకపోతే వేస్ట్. పొద్దునే లేచి ఎవరి మొహం చూసారు, ఇలా ఏడిపించేస్తాడండి, ఈ లేట్గా వచ్చింది పోయి మళ్ళీ నీ ఇలా కవర్ చేస్తాడనమాట. రతబో అబ్బాయి వేస్ట్ చేసి తీసుకొచ్చావు కదా శుభ్రంగా, ఈ మూర్తి ఇది ఓహో బ్రహ్మాండంగా మగ్గింది, మామూలుగా మగ్గలేదు. అయితే ఇప్పుడు నువ్వు తెచ్చిన పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించి అందులోకి ఆ నీళ్లు వేసి అది ఇప్పుడు మూత పెట్టామనుకో, అబ్బాయి పులుసు కాబట్టి ఇది అందుకే నీళ్ళు వేసాం, ఫ్రై అయితే నీళ్ళు వేసి అలా కలిపేసి అలా పెట్టు ఉడుకుతూ ఉంటుంది. అది పబ్బయ్యం ఉంది కదా, కోడిగుడ్డు పబ్బయ్యం, ఆ మూత తీసేది సువాసన అదిరిపోయింది కదా. మరి మామిడికాయ, పుదీనా, కోడి పులుసు, ఆహా కోడిగుడ్డు పబ్బయ్యం. దీంతో పాటు పచ్చి పులుసు కూడా పెట్టాను అక్కడ, కాంబినేషన్ అది వేసుకుని ఇది వేసుకుని తింటే ఉంటానా సామిరంగా. ఆకేసాం కదా, ఆకేసాం ఆ ప్లేట్ తీసుకో, ఫస్ట్ ఆకేసాం తర్వాత నాకేసాం, అంటే అంత బాగుంటుంది అండి, అంత బాగుంటుంది.
విడపాయ అక్కడ కొంచెం పైన కొత్తిమీర చల్లు, ఇది కొంచెం ఉడకాలి ఉడికి లోపల, దీని మీద మూత పెట్టే అవన్నీ తీసే. మామిడికాయ పుదీనా కోడి పులుసు రెడీ, పోయి ఆర్పే. కొత్తిమీర చల్లు అది 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 రెండు వంటలు రెడీ అబ్బాయి. కోడిగుడ్డు పప్పియ్యం అది ఎలా తయారు చేసాం? కోడిగుడ్డు పప్పియ్యం ఎలా తయారు చేసాం అంటే, ముందుగా దాకలో 8 గరిటెలు నూనె వేసి వేడెక్కిన తర్వాత అందులో పసుపు గుడ్లు చెంచన్నర ఉప్పు మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుని పైన కారం చల్లుకొని పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో షాజీరా, బండ పువ్వు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, కందిపప్పు, బియ్యం వేసి అందులోనే మిరియాలు కూడా వేసి బాగా వేయించుకోవాలి. వేగుతున్న బియ్యంలో బిర్యానీ ఆకు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి 2 స్పూన్లు ఉప్పు వేసి బాగా కలిపి అందులో సరిపడే నీళ్లు పోసి 1-20 నిమిషాలు ఉడికించుకొని ఒక గిన్నెలో తీసుకుని పైనుంచి కారం చల్లిన గుడ్లు కొత్తిమీర చల్లుకుంటే కోడిగుడ్డు పప్పియం రెడీ. మామిడికాయ పుదీనా కోడి పులుసు ఎలా తయారు చేసాం? మామిడికాయ పుదీనా కోడి పులుసు ఎలా తయారు చేసాం అంటే, ముందుగా కోడి ముక్కల్లో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, నిమ్మరసం, కరివేపాకు వేసి చికెన్ ముక్కలకి బాగా పట్టించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేడి నూనెలో ఉల్లిపాయలు, మనం కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి మరిగించుకోవాలి. తరువాత మామిడికాయ ముక్కలు, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి ముద్ద చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న కోడి ముక్కల్లో మనం చేసుకున్న పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించి అందులో కొన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఒక గిన్నెలో తీసుకుని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే మామిడికాయ పుదీనా కోడి పులుసు రెడీ. మామిడికాయ పుదీనా కోడి పులుసు అసలు కాంబినేషన్ ఎప్పుడు తినలేదు, ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నాను నేను. మామూలుగా ఉండదు, ఒక ముక్క వేస్తాను మనకది, దానికోసం చూస్తున్నాను నేను. కోడిగుడ్డు పబ్బియ్య, ఓహో దాని అంత చూడు, కోడిగుడ్డు కూడా ఇప్పుడు టేస్ట్ చేయలేదు. మామిడికాయ కాంబినేషన్ పుదీనా ఇది చేస్తాను. అన్ని బాగా సరిపోయా? సూపర్ సరిపోయినాయి, అసలు సరిపోయింది. మామిడికాయ పులుపు, పుదీనా టేస్ట్, కొత్తిమీర టేస్ట్, ఇవన్నీ టేస్ట్, దాని దగ్గర మొక్క కూడా చాలా మెత్తగా ఉడికింది, అదిరిపోయింది. మరి ఏంటనుకుంటున్నారా బాబాయ్ అంటే? ఒక నిమిషం, ఎలాగ పబ్బుయ్యంతో తింటాను కాబట్టి ఇది కూడా చెప్పేస్తాను టేస్ట్. ఒక నిమిషం. నమస్తే బాబాయ్. శివ శివ, ఎలా ఉన్నావు? ఏ భోజనం టైంకి వచ్చావు? మనం అంతే కరెక్ట్ టైం చూసుకుని వచ్చేస్తాం. వెరీ గుడ్, భోజనం నాన్న. ఆగేసుకో, నేను ఈరోజు స్పెషల్ కోడిగుడ్డు పబ్బియ్యం. కోడిగుడ్డు పబ్బియ్యం, మంచి టైంకి వచ్చాను. మామూలుగా ఉండదా? కడుపు నిండా తినే. నువ్వు అన్నట్టు మరి ఇంకోటి కూడా ఉంది. ఏంటది? ఏంటంటే మామిడికాయ పుదీనా కోడి పులుసు ఉంది, కానీ మరి నువ్వు కోడి తినవు కదా నువ్వు. అది ఇక్కడ పచ్చి పులుసు కూడా ఉంది అబ్బా, పచ్చి పులుసు వేసుకో, సూపర్ ఉండదు. థాంక్స్ బాబాయ్, కాంబినేషన్ అదిరిపోయింది. కోడి కూడా తిని దాని అంతా చూడంతే చూసేస్తాను. రే అబ్బాయి, లేట్గా రావడానికి ఒక కారణం ఉంది, ఆ కారణం చెప్పు చెప్పరా అన్నాను. ఆ కారణం చెప్తే నువ్వు ఫీల్ అవుతావు బాబాయ్ అన్నా. అది కూడా వంట అయిన తర్వాత చెప్తాను. వంటలు అయిపోయినాయి, ఇప్పుడు హ్యాపీగా నువ్వు ఆరగిస్తాను. రీజన్ ఏంటి చెప్పు? పబ్బి అని మనోడు ఎలా ఫీల్ అయ్యారు చెప్పట్లేదు. ఎలా ఫీల్ అయ్యో అదిరిపోయింది దాని అంత చూడైతే. మరి ఎందుకంటే బయలుదేరి హోటల్కి వచ్చేద్దామని మధ్యలో వస్తుంటే సడన్ గా యూట్యూబ్ లో ఏదో చిన్న ఇది ఏదో వచ్చింది, అయితే ఇలా క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే అదేమో షార్ట్ సరే అని చెప్పేసి చూసాను, అంతే లేట్ అయిపోయింది. ఒక్క షార్ట్ ఎంత నిమిషం ఉండదు? 6 నిమిషం కూడా ఉండదు. మరి నువ్వు అరగంట నుంచి ఇంకా ఆందీపీ ఆందీపీ అంటా ఉన్నావు. అదేమో చెప్తున్నాను, ఒకటి చూసానా ఓపెన్ చేసి చేయగానే ఇది ఏదో బాగుందా ఇంకోటి చూద్దాం చెప్పి మళ్ళీ పైకి జరిపాను. అది ఇంకా అదిరిపోయింది.
మళ్ళీ పైకి జరిపోయాను, ఇంకా అదిరిపోయింది. కొంచెం చూస్తే ఏం బాగుంటుంది అని చెప్పి పక్కన టాటర్ ఉంది, టాటర్ ఎక్కాను. ఇలా పొడుగుని చూశాను, అలాగలా మొత్తం వీడియోస్ అన్ని చూశాను బాబాయ్. అందుకే లేట్ అయిపోయింది. ఏ ఛానల్ అన్నది? ఏ ఛానల్ అంటావేంటి బాబాయ్? లోతు టాకీస్ అని మామూలుగా లేదు, ఎక్కడో చూసినట్టుంది. ఓహో, డింగిడి డింగిడి కలిపి డంగిడి. ఇంకో నాలుగు వీడియోలు మిగిలిపోయి చూసొచ్చేస్తానే. చూడు తినరా, తిని తినేదిలో కోరుకో. నాకైతే చాలా ఆనందంగా ఉంది. నువ్వు లేట్కి వచ్చావు పర్లేదు నాకు.